బాగా బైబిల్ని ఫాలో అవ్వండి. రెండో రాజుల గ్రంథము 6:15-17 వరకు నేను చదువుతాను. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజన్యుతో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులయ్యున్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడిని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాణ్ణి కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండునుట చూచెను. గత కొన్ని వారములుగా మనం ఎలీషాని గురించి మనం చూస్తున్నాం, ఎలీషా చేసినటువంటి అద్భుతాల గురించి. ఈ రోజున చదివినటువంటి యొక్క వాక్య భాగంలో నుండి ఈ సందర్భాన్ని సంఘటన మనం చూద్దాం. గత వారం మనం చూసినట్లయితే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఎలీషా దగ్గర పనిచేసేటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే చోట కొంచెం పెద్ద గుడారం వేసుకుందామని అనుకుని వాళ్ళు వెళ్ళి ఒక వ్యక్తి ఆ యొక్క కొమ్మను నరుగుతూ ఆ గొడ్లని నీళ్ళలో పడేసుకోవడము, ఆ తర్వాత దాన్ని ఎలీషా ఒక కొమ్మను నరికి నీళ్ళ వేయటం ద్వారా గొడ్డలి తేలుతుంది. అద్భుతాన్ని గత వారం మనం చూసాం. ఈ రోజున చదివిన వాక్య భాగంలో కొన్ని విషయాలు నేను చెప్తాను. మొదటిగా సందర్భాన్ని మనం చూద్దాం. చూసినట్లయితే ఎలీషాను అలాగే దైవజనుడు ఒక ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారు. అయితే ఇక్కడ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ సిరియా దేశం సంబంధించిన రాజు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధంలోకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఇజ్రాయెల్ దేశం వ్యతిరేకంగా యుద్ధం చేయాలని ఆయన తన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వారితో కూర్చొని ఆయన యుద్ధ ప్రణాళికను చేస్తున్నాడు. ఆ యుద్ధ ప్రణాళికను చేస్తున్నప్పుడు దాన్ని ప్లాన్ చేసుకొని ఆ ప్రకారం వెళ్ళి ఆ చోట వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఆ చోట ఇజ్రాయెల్ ప్రజల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో ఏం జరుగుతుందంటే, ఎలీషాకి దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. ఎలీషాకి ఆ దేవుడు ఉన్నటువంటి ప్రమాదాన్ని బయలుపరిచినటువంటి దాన్ని బట్టి ఎలీషా వెళ్ళి రాజుకి సమాచారం చెప్తాడు. చెప్పిన దాన్ని బట్టి రాజు ఏం చేస్తాడంటే, ఇది నిజమో కాదని తెలుసుకోవడానికి కొంతమందిని పంపించినప్పుడు నిజంగానే వాళ్ళు అక్కడ వీళ్ళ కోసం మాట వేసి ఇజ్రాయెల్ సైన్యం కోసం రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో అలాగున్న అది విషయాన్ని ఎలీషా ద్వారా రాజు ముందుగానే తెలుసుకుని దానిని బట్టి తన సైన్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇది తరచుగా జరుగుతూ వచ్చింది. ఇలాగున్న అసిరియా రాజేమో యుద్ధం ప్లాన్ వేయడం, ఒక దగ్గర మాట వేయడం, అయితే ఎలీషాకి దేవుడు విషయాన్ని బయలుపరచడం, దాన్ని బట్టి ఎలీషాయిలో రాజు చెప్పడము, రాజు జాగ్రత్త పడి తన సైన్యాన్ని ప్రాణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది తరచుగా జరుగుతూ వస్తున్నటువంటి కార్యం. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే, ఈ రాజుకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, మనం ఇలా కూర్చొని మన ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని ఏదైతే ప్లాన్ వేస్తున్నామో ఈ ప్లాన్ని మన వాళ్ళు ఎవరో ఇజ్రాయెల్ రాజుకి లీక్ చేస్తున్నట్టున్నారు. అందుకనే ఇజ్రాయెల్ రాజు ముందుగానే సిద్ధపడిపోతూ ఉన్నాడు. మనం ప్లాన్ చేసి వెయిట్ చేసిన ప్రతిసారి కూడా మనం ఫెయిల్ అవుతున్నాము, కాబట్టి మనలో ఎవరో ఒకరు వాళ్ళ తరపున పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు అని ఆ సిరియా రాజు అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఆ సిరియా రాజు దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తి ఏమంటాడంటే, అయ్యా ఇది మన దగ్గర ఎవరో వేరే వాళ్ళు ఉన్నారనేటువంటిది కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడికి ఇవన్నీ కూడా వా దేవుడు బయలుపరుస్తున్నాడు, ఆయనకి ఇవన్నీ కూడా తెలిసిపోతున్నాయి, అందుకనే కానీ మన దగ్గర ఎవరు కూడా వాళ్ళ తరపున పనిచేసేటువంటి ఎవరు కూడా లేరు, ఆ ఎలీషాకి సమస్తం తెలిసిపోతుంది అని రవి చెప్పేస్తున్నాడు, కాబట్టి ఇలా ప్రతిసారి మన ప్లాన్ ఫెయిల్ అవుతూ ఉంది అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే ఈ సిరియా రాజు అనుకుంటున్నట్టు అయితే, ముందు మనము ఇజ్రాయెల్ రాజును కాదు కానీ ముందు ఆ మన విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాడు కాబట్టి, తెలుసుకోగలుగుతున్నాడు కాబట్టి ఎలీషాని ముందు మనము నిర్మూలనం చేస్తే దానిని బట్టి మనము ఇజ్రాయెల్ రాజ్యం ఈజీగా జయించవచ్చు అని అనుకొని కొంతమందిని సైన్యాన్ని తీసుకొని ఎలీషాని బంధించడానికి పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, చీకటి ఉండగానే వాళ్ళు వచ్చేసి ఎలీషా ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ ప్రాంతం చుట్టూ కూడా వాళ్ళు మాట వేస్తారు సైన్యాన్ని తీసుకొని వచ్చి. ఉదయాన్నే వెళ్ళి అటాక్ చేద్దామని ఎలీషాని బంధిద్దామని వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నప్పుడు ఉదయాన్నే దైవజనుడు బయటకు వచ్చినప్పుడు ఈ మాట మనం చదివిన మాటను ఆ దైవదాసుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇప్పుడు విషయం మనం గమనించాలి, ఇక్కడ ఈ యుద్ధము నాకు ఎలీషాకి అసలు సంబంధం లేదు. యాక్చువల్గా చూస్తే యుద్ధానికి ఎలీషాకి సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఎలీషాకి ఒక ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నాడు. కారణం ఏంటంటే, ఆయన ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసాడని కాదు,
ఇజ్రాయెల్ రాజును కాపాడుతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎలీషాకి ప్రాబ్లము వచ్చింది. ఇప్పుడు ఎలీషాకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఒక రాజు అంటే కారణం ఒకటి, ఎలీషాకి దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఎలీషాకి దేవుడు బయలుపరిచాడు అంటే దాన్ని ఎలీషా రాజుకి చెప్పాడు. ఆయన ఏదైతే చేయాల్సిన పని ఎలీషా చేశాడో, ఆయన చేయాల్సినటువంటి ఆ పనిని చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఎలీషాకి ఒక ప్రాబ్లము వచ్చింది. రాజుకి అర్థం విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ముందుగానే ఆ ప్రవక్తకు తెలిసిపోతున్నాయి కాబట్టి ముందుగా మనం ఆయన నిర్మూలన చేయగలిగితే ఇజ్రాయెల్ రాజును మనం చాలా ఈజీగా నిర్మూలన చేయగలుగుతాం అనుకొని ఎలీషాని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే వాళ్ళు కూర్చొని ప్లాన్ వేస్తున్నప్పుడు అవన్నీ కూడా దేవుడు ఎలీషాకి బయలుపరుస్తున్నప్పుడు, ఇప్పుడు ఎలీషాకి వ్యతిరేక ప్లాన్ వేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడు ఆ విషయాన్ని ఎలీషాకి బయలుపరుస్తాడు. కానీ ఆ లాజిక్ని వాళ్ళు మిస్ అయ్యారు. రాజుని రాజు మీదకి యుద్ధంలోకి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్న ప్రతిసారి దేవుడు ఎలీషాకి చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఎలీషాని నిర్మూలన చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయం కూడా దేవుడు ఎలీషాకి బయలుపరుస్తాడు. అంటే నిజంగా మన ప్రతి ప్లాన్ కూడా ఎలీషాకి తెలిసిపోతుంది అని చెప్పిన అదే వ్యక్తి అయితే మనం ఎలీషాని పట్టుకోవాలి అని ఆ రాజు చూడండి ఎప్పుడైతే మాట వచ్చిందో వెంటనే ఈ మాట కూడా ఆల్రెడీ ఆయన తెలిసిపోయి ఉండుంటుంది అంటే బాగుండేదేమో, కానీ ఆయన అలాగనా అనలేదు. ఇదేమో ఇది తెలియదు అనుకున్నారేమో బహుశా. ఎలీషాని బంధించాలని ప్రయత్నం చేశారు, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి చుట్టూ మాట వేసి ఎలీషా కోసం కాపు కాశారు వాళ్ళు. ఉదయాన్నే దైవం ఎలీషా దగ్గర పనిచేసేటువంటి ఆ దాసుడు ఉదయాన్నే లేచాడు. లేచి చూసేసరికి రథాల్లో సైన్యం అంతా కనబడింది. కనబడేసరికి ఆయనకి భయం వేసింది. ఇప్పుడు చూడండి ఆయన ఆ దాసుడు ఏం మాట అయితే మాట్లాడాడో దాని రెస్పాండ్ అవుతూ ఎలీషా ఏ మాట అయితే మాట్లాడాడు, ఇది చాలా ఫేమస్, మనందరూ తెలిసిన విషయమే. ఆ దాసుడు ఏమంటున్నాడంటే ఒకసారి నేను చదువుతాను, ఇప్పుడు మీరు బైబిల్ ఫాలో ఒకసారి 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకుండుట కనబడాను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజన్యతో అనగా అతడు భయపడవద్దు అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఈ దాసుడు వెంటనే లేచి ఉదయాన్నే చూసేసరికి సైన్యం కనబడింది. ఉదయాన్న ఆయన ఎప్పుడు యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు చేస్తున్నటువంటి కార్యములు చేసుకుందాం అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పటిలాంటి రోజు ఈరోజు కాదు, ఆయన ఎప్పటిలాగానే ప్రతిదీ జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఈరోజు వేరు. ఈరోజు సడన్గా లేచేసరికి రాత్రి పడుకున్నప్పుడు ఏ పరిస్థితి అయితే మంచి వాతావరణం ఉందో తెల్లారి లేసరికి ఆ వాతావరణం ఆయనకి కనబడలేదు. పరిస్థితి అంతా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్నాడు, అయ్యా సైన్యము రథములు గుర్రన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు చూడండి ఆ రోజుల్లో సైన్యము సైన్య సమూహము చుట్టుముట్టిందంటే ఇంక మనకి ఛాన్సెస్ లేవని అర్థం. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో కనుక మనం నివసిస్తున్న గృహం చుట్టూ కనుక మిలిటరీ కనుక సర్వం చేసేస్తే మనకి ఛాన్సే లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ రోజున ఎలీషా ఉన్నాడు. కాబట్టి దైవదాసుడు అది ఎలీషా దగ్గర పనిచేసేటువంటి ఆ దాసుడు చూసి భయపడడం సహజమైనటువంటి కార్యమే, సహజమైన కార్యమే. కానీ ఇప్పుడు ఎలీషా వచ్చి ఎలాగైతే సహజంగా సైన్యం చూసినటువంటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఇప్పుడు ఎలీషా అలా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలీషా అన్నాడు భయపడవద్దు అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఎలీషా భయపడవద్దు అని చెప్తున్నప్పుడు ఎలీషా ఏదో క్యాజువల్గా సైకలాజికల్ ఏదో మంచి ఫీలింగ్ కలిగించడానికి ఏదో ధైర్యంకు సంబంధించి ఏదో కొన్ని మాటలు భయపడని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు ఎలీషా. దాసుడు భయపడడానికి ఒక కారణం ఉంది, అలాగే ఎలీషా ధైర్యం ఉండడానికి కూడా ఎలీషా దగ్గర ఒక కారణము ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూడండి కొన్ని సందర్భాలు ఏంటంటే భయపడుతున్నప్పుడు కొన్నిసార్లు ఎవరెవరు చెప్తుంటారు భయపడదని అన్ని సెట్ అవుతాయని చెప్తుంటారు. అది జనరల్గా పైపని చెప్పారు, దానికి బహుశా బేసేం ఉండదు, ఆ ధైర్యం ఉండడానికి ఒట్టి మాటలు ఉండొచ్చు, దానికి పెద్ద ఆధారం లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎలీషా భయపడవద్దు అన్నప్పుడు అందరూ జనరల్గా భయపడవద్దు అని చెప్పినట్లుగా ఎలీషా చెప్పట్లేదు ఇక్కడ. ఎలీషా భయపడవద్దు అని చెప్పి ధైర్యం ఉండవని చెప్తున్నప్పుడు ఎలీషా దగ్గర ఒక ఆధారం ఉంది. భయపడవద్దు అనడానికి ఒక ఆధారం ఉంది, ఆయన దగ్గర బేస్ ఉంది. క్యాజువల్గా ఊరినది పైపని మాటలు చెప్పట్లేదు, కానీ నిజంగానే తను ఏదో చూసాడు, ఏదో గ్రహించాడు కాబట్టి ఏదో ఒక ఆధారం ఏదో ఒక సహాయం ఉందన్న విషయాన్ని ఎలీషా గ్రహించడు కాదన్నాడు. భయపడొద్దు అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి ఎలీషా ఎలా ఫేస్ చేయాలో ఎలీషా ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. దాసుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా లేడు, తన దగ్గర పనిచేసేటువంటి వాడు. కానీ ఎలీషా ఏ పరిస్థితి ఫేస్ చేయడానికి ఎలీషా రెడీగా ఉన్నాడు. అందుకనే సైన్యం వచ్చి అనగానే ఆ సైన్యం ఎవరు అని ఎంక్వైరీ చేయట్లేదు, లేదా ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించట్లేదు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనట్లేదు. ఎలీషా వెంటనే రెస్పాండ్ అవుతూ ఇమ్మీడియట్ కొట్టేమాట అంటున్నాడు, భయపడవద్దు భయపడవద్దు, ధైర్యంగా ఉందాం, ఎందుకంటే ఒక ఆధారం మనకి ఉంది కాబట్టి ధైర్యంగా మనం ఉందాం అంటున్నాడు. ఏమన్నాడు కింద చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే
అధికులై ఉన్నారని చెప్పి, ఇప్పుడు మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, మన పక్షమును ఉన్నటువంటి వారు వారి పక్షమును ఉన్నటువంటి వారి కంటే అధికులు, మన పక్షం అటువంటి వారు వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే అధికులు. అర్థం ఏంటంటే పనికి చూడండి, దేవుడు కనుక మనతో ఉంటే, ఇప్పుడు చూడండి ఈ రోజులు చూడండి, జనరల్గా దేశం ఏం చేస్తారంటే మైనారిటీ అంటారు, అంటే తక్కువ కేటగిరీలో ఒక వర్గం వాళ్ళు తక్కువ మంది ఉంటే వాళ్ళు మైనారిటీ కింద లెక్కడుతుంది గవర్నమెంట్ జనరల్గా. ఇప్పుడు జనరల్గా దేశం ప్రకారం చూస్తే, చట్ట ప్రకారం చూస్తే క్రిస్టియన్స్ కూడా మైనారిటీని యాక్చువల్గా, కానీ యాక్చువల్గా బైబిల్ ప్రకారం చూస్తే క్రిస్టియన్స్ మైనారిటీ కానీ కాదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మన పక్షం ఉన్నటువంటి వారు వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే అధికులు. అధికులు అంటే అక్కడ మెజార్టీ. వాళ్ళు చూసి నువ్వు భయపడుతున్నావు, వాళ్ళు సైన్యాన్ని నువ్వు చూడగానే నువ్వెంత బలమైన వాడు అవి ఉండొచ్చు, నువ్వెంత అభిషక్తులు అయి ఉండొచ్చు, నువ్వెంత జ్ఞానం గల వాడు ఉండొచ్చు, కానీ సడన్గా నువ్వు ఒక ప్రాబ్లం నీ కళ్ళ ముందు కనబడగానే, నువ్వు సహజంగా చూడటువంటిది ఒకటి నీ చుట్టూ ముట్టడం చూడగానే వెంటనే ఆటోమేటిక్గా మనం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాం, మనం చాలా అల్లుపుల్లముగా కనబడతాం. కానీ ఎలీషా ఏమంటాడు తెలుసా, అంత గొప్ప సైన్యం చుట్టిన తర్వాత కూడా ఎలీషా అంటున్నాడు, మన పక్షం ఉన్నటువంటి వారు విన్నుదాసుడు వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే అధికులు. అంటే ఇప్పుడు మందే పరిచయం అంటున్నాడు రకంగా, ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వకముందే, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకముందే ఎలీషా అంటున్నాడు మందే పై చెయ్యి. మెజార్టీ అంటే సింపుల్ చెప్పండి, అధికులు అంటే మన వాడుక భాష చెప్పాలంటే మందే పై చెయ్యి, మందే పై చెయ్యి. వాళ్ళు మన చుట్టుముట్టు ఉండొచ్చు కానీ మందే పై చెయ్యి, ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి మందే పై చెయ్యి. అని చూడండి, దేవుడు కనుక నీ పక్షాన్ని ఉంటే, నీ పక్షాన్ని ఎవరు లేకపోయినా సరే అందరికంటే నువ్వే అధికుడువు. అందరూ ఉండి దేవుడు లేకపోతే ఎంతమంది ఉన్నా సరే మనం ఇంకనూ అల్పులమే, కానీ ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే, ఎవరు సహాయం చేసేలేనప్పుడు కూడా దేవుడు కనుక నిజంగా నీ పక్షాన్ని ఉంటే అందరికంటే నువ్వే గొప్పడు. ఆ విషయం బైబిల్ చెప్తున్నటువంటి మాట అది, నేను చెప్పట్లేదు ఆ మాట, బైబిల్ చెప్తుంది. కంపారిటివ్గా చూసుకుంటే ఎలీషా ఉన్నాడు, తన దగ్గర దాసు ఉన్నాడు, అంత ఇద్దరే. వీళ్ళకి యుద్ధ ప్రావీణ్యత యుద్ధ నైపుణ్యత ఏమీ లేదు. కానీ ఎలీషా అంటున్నాడు, నువ్వు జస్ట్ భయపడద్దని క్యాజువల్గా చెప్పట్లేదు ఆయన. ఆయన అంటున్నాడు, కంపేర్ చేస్తున్నాడు ఎలీషా, కంపేర్ అంటున్నాడు భయపడద్దు దేవుడు నల్లని అనట్లేదు. ఎలీషా ఏదైతే చూశాడో దాన్ని బట్టి ఆయన ఒక అంచనా సేపు కంపేర్ చేసామన్నట్టు తెలుసా, మన పక్షాన్ని దేవుడు నడలు వర్రి అవద్దని మాత్రం అంటలేదు, వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే మన పక్షం ఉన్నటువంటి వారు బలమైనటువంటి వారు, దేవుడు మన తోడు ఉన్నాడులే అని చెప్పట్లేదు. అది ఉంది, అది ఆ మాటలు అర్థం ఉంది. కానీ ఇంకోటి ఏమన్నాడంటే, వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే మన పక్షం ఉన్నటువంటి వారు అధికులు, మన పక్షం వారు బలమైనటువంటి వారు, మన పక్షం ఉన్నటువంటి సైన్యము ఇంకా బలమైనటువంటిది, ఇంకా విస్తారంగా ఉన్నారు, కాబట్టి వరివాల్సిన పని లేదు. ఎలీషా ఏదైతే చూశాడో దాన్ని దాసుడు చూడలేదు, అందుకనే దాసునికి భయం కలుగుతుంది. కానీ సహజంగా ఎవరు చూడలేనటువంటి ఒక దాన్ని ఎలీషా చూశాడు కాబట్టి ఎలీషా భయపడలేదు. ఇప్పుడు చూడండి, అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. ఏంటంటే చూడండి, ఇక్కడ మన పక్షం దేవుడు ఉన్నాడు, దేవుడు మాత్రమే కాదు దేవునితో పాటు దేవుని యొక్క సమూహము మనకు తోడుగా ఉంది. అందుకే చూడండి ఏముంటుందో తెలుసా, దేవుడు నిజంగా మనోదిన జీవితంలో మన మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే, మనకి అతని ప్రమాదం వచ్చి మనం నశించిపోతాం అన్నప్పుడు అవసరమైతే దేవుడు మన పక్షం నుండి దేవదూత సమూహం అంతటినీ కూడా మన పక్షాన ఉంచుతున్నాడు, వెళ్ళి పలాను వాళ్ళు మీరు కాపాడండి, పలాను వాళ్ళు భద్రపరచనని. నేనైతే ఏమంటున్నానంటే, దేవుడు నిజంగా కనుక ఒక వ్యక్తిని అవసరమైతే, ఒక వ్యక్తిని ఏంటి సరే కాపాడడానికి అవసరమైతే పరలోకున్నట్టు దేవదూత సమూహం అంతటినీ ఖాళీ చేయించి ఆ ఒక వ్యక్తి పక్షాన్ని దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని కాపాడడానికి, వ్యక్తిని కాపాడడానికి అవసరం దేవదూత అందరినీ దేవుడు పంపించగలరు. దేవుడు అంత శ్రద్ధని మన పక్షాన చూపిస్తున్నాడు, అంత శ్రద్ధని మన పక్షాన్ని కనపరుస్తున్నాడు దేవుడు. అందుకని వాళ్ళ శత్రులు గమనించినటువంటి ఒక విషయం ఏంటంటే, శత్రులు అనుకుంటున్నారు మనం ఎలీషాని చుట్టుముట్టేసాం ఇంక ఎలీషా పని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఎలీషా ఒకటి చూసి ధైర్యంగా ఉంటున్నాడు. ఎలీషా దేవదూత సమూహమును చూసి ధైర్యంగా ఉంటున్నాడు. అసలు ఇజ్రాయెల్ సిరియా సైన్యం గ్రహించినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎలీషా గ్రహించినటువంటి ఒక విషయం ఏంటంటే, సిరియా సైన్యం అనుకుంటే మనం ఎలీషాని చుట్టుముట్టేసామనుకుంటున్నారు. కానీ ఎలీషా కనులు తెరిచి చూసినప్పుడు దేవదత్తలు కనబడ్డారు. దాన్ని బట్టి ధైర్యంగా ఉంటే ఏమన్నాడంటే, ఆ దాసుంది అంటున్నాడు రక ఎక్స్ప్లెయిన్ చేసి వివరించాలంటే ఏమన్నాడంటే, మన చుట్టూ సైన్యం మన చుట్టుముట్టేసింది నువ్వు చూస్తున్నావు, కానీ నువ్వు నీకు కనబడటం మరో విషయం ఏంటంటే, వారిని కూడా దేవుని యొక్క సమూహము ఆల్రెడీ చుట్టుముట్టేసింది.
ఇప్పుడు దేవుడు అంత ప్లాన్ చేసాడంటే ఖచ్చితంగా శత్రువు మన చుట్టూ పొంచి ఉండి మన ఏదో చేయాలని చూస్తున్నప్పుడు, మనల్ని వేటాడాలన్నట్లుగా సాతానుడు చూస్తున్నప్పుడు, యాక్చువల్గా వాడి వెనకాల ఉండి దేవుడే తన సైన్యముతో సాతాన్ని సాతానికి సమూహాన్ని చుట్టుముట్టేశాడు. వెనకాల సాతానికి అపవాదక సమూహానికి ఎంత ప్రమాదం ఉందో వాళ్ళు తెలియకుండా వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఎలీషా చుట్టూ ఎలీషాని చుట్టుముట్టేశాం, ఇప్పుడు ఎలీషా పని అయిపోతుంది అనుకున్నారు. కానీ వీళ్ళు అడుగు ముందుకే కానీ దేవుని యొక్క దూతల యొక్క సమూహము వీరితో పోరాడుతున్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. వీరు మెలీషాని మనం చుట్టుముట్టేసాం అనుకున్నారు, కానీ ఆ సైన్యాన్ని సైతము దేవుని దూతల యొక్క సమూహము ఆల్రెడీ చుట్టుముట్టేసింది. ఎలీషా దాన్ని చూసి అంటున్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు, వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే మన పక్షం ఉన్నటువంటి వారు అధికులు అన్నాడు. ఆ తర్వాత చదువుతాను, మీరు బైబిల్ ఫాలో అవ్వండి. మన ఎలీషా ఏం చేశారు తెలుసా, 17వ వచనం, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను. ఇప్పుడు చూడండి, వెంటనే ఎలీషా అక్కడ తాగిపోకుండా అంటున్నాడు, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తి కోసం, ఆ దాసం కోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఏదైతే నేను చూడగలుగుతున్నానో అదే ఈ వ్యక్తి కూడా చూసినట్లు ఈ వ్యక్తి కండ్లను తెరు. అక్కడ చూడండి, అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సైన్యము ఎలీషాని తన యొక్క దాసుని చుట్టూ సైన్యము సమూహం చుట్టుముట్టినప్పుడు ఏదైతే ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నామో ఎలీషా అసలు ఆ ప్రాబ్లం గురించి ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు ఎలీషాకి దాసుకో ప్రాబ్లం ఉంది, ఏంటో ప్రాబ్లం అంటే సిరియా సైన్యం చుట్టుముట్టేసింది, అది ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ఎలీషా ప్రార్థన చేస్తున్నప్పుడు తనని చుట్టుముట్టేసినటువంటి సిరియా సైన్యం కోసం ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఎలీషాకి సంబంధించిన వరకు అది పెద్ద ప్రాబ్లం కానే కాదు, ఎలీషాకి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎలీషా నిజంగా అక్కడ ప్రార్థన ఎవరికి అవసరం గ్రహించాడంటే, అయ్యో మాకు ప్రమాదం ఉంది, శత్రువుల నిమిత్తం ఇప్పుడు మేము శత్రువులకు వ్యతిరేక ఇప్పుడు మేము ప్రార్థన చేయాలి, వారిని మేము కాపాడబడాలంటే మేము ప్రార్థన చేసుకోవాలి అనుకోవట్లేదు. ఎలీషా ఏది గమనించాడంటే, ఇప్పుడు ప్రేయర్ అవసరం, ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. కానీ దేనికోసం అంటే, మాకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కాదు, ఆ ప్రమాదం పట్ల సరైనటువంటి అవగాహన దృష్టి ఈ దాసునికి కలగాలి కాబట్టి ఆ దాసు నిమిత్తం ప్రార్థన చేసి ఒకసారి ఆలోచించండి. నిజంగా ప్రాబ్లం ఉంటే మనం ప్రాబ్లం కోసం ప్రార్థన చేస్తాం, ఇప్పుడు ప్రాబ్లం తీసివేయండి. కానీ ఎలీషా ప్రభువా ఈ సైన్యాన్ని విదర్ చేయ ప్రభువా అని ఎలీషా సైన్యం వ్యతిరేకంగా ప్రార్థన చేయట్లేదు, తన దగ్గర పనిచేసేటువంటి దాసుని కన్నులు తరమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే నువ్వు చూస్తున్నావో ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లమ్ను నువ్వు ప్రాబ్లంగా చూస్తున్నావో, ఎలీషా మాటల ప్రకారం చూస్తే నువ్వు చూసేటువంటి ప్రాబ్లం నిజంగా అసలేంటి ప్రాబ్లం అది కానే కాదు. నిజమైన ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే వాస్తవం మీద దేవుడు మన పక్షాన్ని ఆజ్ఞాపించాడు దానిని చూడలేకపోవడమే మనకున్నటువంటి సమస్య. సమస్యను చూడగలటం కాదు, ఆ సమస్యని కూడా దేవుడు తన స్వాధీనంలో ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్న విషయం చూడలేకపోవడమే మనకున్నటువంటి పెద్ద ప్రాబ్లం. అందుకే ఎలీషా ఆ దేవుని దూతల యొక్క సమూహం అగ్నిరథాలని వాళ్ళు ఉన్నారు అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అక్కడ దాసునికి ఎక్స్ప్లెనేషన్ కంటే ఆయన కన్నులు తెరవబడ్డానికి ప్రార్థన అవసరం గ్రహించాడు కాబట్టి ఎలీషా ఆ దాసుని కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దాసుని కోసం ప్రార్థన చేశాడో దేవుడు దాసుని కళ్ళను తెరిచాడు, ఇక దాసు భయపడ్డా మానేశాడు. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం అందరూ చూడగలుగుతాం, కానీ ఆ ప్రాబ్లం వ్యతిరేక ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి సొల్యూషన్ మనం చూడలేం. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఏదైతే ప్రాబ్లం మనం చూస్తున్నామో ఆ ప్రాబ్లం దగ్గర దేవుడు సొల్యూషన్ కూడా పెట్టించాడు. సమస్యకు పరిష్కారం నీ కళ్ళ ముందు ఉంది, కానీ మనం దాన్ని చూడలేకపోతున్నాం. మనం సమస్యను మాత్రం చూడగలుగుతున్నాం, కానీ ఆ సమస్య వెనకాలే పరిష్కారం కూడా దేవుడు ఆల్రెడీ ఉంచాడు. ప్రాబ్లం ఏంటంటే ఆ పరిష్కారాన్ని మనం చూడలేకపోతున్నాం, అందుకే కొన్నిసార్లు మనం భయపడుతుంటాం. ఎలీషా ప్రాబ్లంని చూశాడు, సొల్యూషన్ని చూశాడు. ఆ సొల్యూషన్ చూసినప్పుడు ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా భావించలేదు, కానీ దాసుడు కేవలం ప్రాబ్లంను మాత్రమే చూశాడు, అందుకని భయపడుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఒక ఎలీషా దగ్గర ఒక ప్రాబ్లం ఉంది ఎదురుగా, దేవుడు సొల్యూషన్ అక్కడే ఉంచాడు. దేవుడు పనిచేసే విధానం అది, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కూడా అక్కడ ఉంటుంది, ఒక రోగం వచ్చినప్పుడు స్వస్థత కూడా అక్కడే ఉంటుంది, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి మార్గం కూడా అక్కడే ఉంటుంది. కానీ ప్రాబ్లం అంటే మనం దాన్ని చూడలేము. దాన్ని చూడాలంటే ఎలీషా ఎలాగైతే దాసుని ప్రార్థన చేశాడో అలాగే మన కోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. కరెక్ట్గా దాన్ని చూడాల్సిన దాన్ని చూడగలిగేటట్లుగా ఉండాలి మనం. దాన్ని చూడగలిగితే సమస్య తీరినట్లే. అలాగే దాసుని గురు ప్రార్థన చేసినప్పుడు దాసుని కన్నులు తెరవబడి ఆయన కూడా చూశాడట. ఆ తర్వాత మరలా టైం లేదు కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మరలా ఎలీషా ప్రార్థన చేశాడు,
ఎవరి కోసం ఆ సిరియ సైన్యం కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దేవుడు గుడ్డితనం కలిగజేశాడంట. సో ఎలీషా ప్రార్థన రెండు రకాల పనిచేసింది. ఒక ప్రార్థన ఏమో వీనికి కన్నులు తెరవబడాలని ప్రార్థన చేశాడు, మరో ప్రార్థన ఏమో వారి కన్నులు మూయబడాలని ప్రార్థన చేశాడు. సిరియా సైన్యం యొక్క కన్నులు మూయబడాలని వాళ్ళ గుడ్డితనం కలిగింది. ఎలీషా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కానీ వాళ్ళు ఎలీషా అనే విషయం గుర్తుపట్టలేదు. వాళ్ళు గుర్తుపట్టినప్పుడు అంటాడు, మీరు ఎక్కడికి అది ఉండాల్సింది, మీరు పలానా చోటుకు వెళ్తే ఆ మనిషి మీకు దొరుకుతాడని చెప్పేసి యాక్చువల్గా వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ పట్టణంలోని సెంటర్లోకి తీసుకుని వెళ్తాడు. ఎక్కడైతే ఇజ్రాయెల్ సైన్యం ఉంటుందో అక్కడికి ఎగ్జాక్ట్గా అక్కడ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరబడతాయి. వాళ్ళ కళ్ళు తెరబడేసరికి తెర చూసేసరికి వాళ్ళు ఇజ్రాయెల్ సైన్యం దగ్గర వాళ్ళు ఉన్నారు. అప్పటివరకు వాళ్ళు ఏదో అనుకుని వెళ్తున్నారు. వాళ్ళు దేవుడు గుడ్డితనం కలగజేశాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎలీషాను పట్టుకుని వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు గుడ్డి వాళ్ళుగా దేవుడు చేశాడు కాబట్టి వాళ్ళకి ఏం తెలియలేదు. కానీ సడన్గా ఆ ప్లేస్కి ఎలీషా తీసుకెళ్ళాల్సిన చోట తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ కళ్ళు దేవుడు తెరిచాడు. తెరిచిన తర్వాత చూస్తే సడన్గా వీళ్ళు ఇజ్రాయెల్ సైన్యం వారి చుట్టూ ఉండడం వాళ్ళు చూశారు. ఇజ్రాయెల్ సైన్యం దగ్గర వెళ్ళడం చూశారు. వాళ్ళ టైం ఆ టైంలో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో సిరియా సైన్యము ఉంది. అప్పుడు ఇజ్రాయెల్ రాజు అంటాడు, అయ్యా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బంధింపబడున్నారు, ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఈ టైంలో మనం వాళ్ళని ఈజీ నిర్మూలన చేయొచ్చు, వాళ్ళని నిర్మూలన చేసేనా అని అడుగుతాడు ఇజ్రాయెల్ రాజు ఎలీషాని అడుగుతాడు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని యాక్చువల్గా చేసింది ఇజ్రాయెల్ రాజు కాదు, యాక్చువల్ యుద్ధాన్ని చేసింది ఎలీషా. అందుకని ఎలీషాని అడుగుతున్నాడు ఇజ్రాయెల్ రాజు, అయ్యా ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి వీళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిర్మూలన చేసేనా అని అడిగితే ఆశ్చర్యం ఉంటే ఎలీషా అంటాడు, నేను బైబిల్ చదువుతాను మీరు ఫాలో, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. 21వ వచనం నేను చదువుతాను మీరు బైబిల్లో ఫాలో అని. 21వ వచనం 6వ అధ్యాయం 2 రాజులు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం అంతటా ఇజ్రాయెల్ రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా ఎలీషా అంటున్నాడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి నైనను కొట్టుదువా. అంటే ఆల్రెడీ బంధించేశాం కదా, వీరిని బంధించేటట్టు నువ్వు మరలా వెళ్ళి బలహీనమైన పొజిషన్లో స్థితిలో ఉన్నటువంటి వారి మీద ఇప్పుడు వెళ్ళి దాడి చేసి వాళ్ళని చంపేస్తావా? నువ్వు ఆల్రెడీ వాళ్ళని కంట్రోల్లోకి వచ్చేసారు కాబట్టి నీ కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత నీ వాళ్ళు నిర్మూలన చేయాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు యుద్ధం ఎప్పుడు చేయాలంటే ప్రాబ్లం మీదకి వస్తున్నప్పుడు నీ యుద్ధం చెయ్యి, ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. కానీ ఒకసారి ప్రాబ్లమ్ని కంట్రోల్కి వచ్చేసిన తర్వాత నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా నువ్వు తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు. కానీ కాబట్టి నువ్వు వాళ్ళు చంపాల్సిన అవసరం లేదు అని చెప్తూ అంటున్నాడు. చూడండి ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ విషయం. వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. ఇప్పుడు ఆశ్చర్యం అంటే ఎలీషా ఒక ఆశ్చర్యమైన ఒక సలహాని రాజు చెప్పాడు. ఏమన్నాడంటే వీళ్ళు శత్రువులే కావచ్చు, నిన్ను చంపాలని వాళ్ళు ఎంతవరకు చూసి ఉండొచ్చు, ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నువ్వు బంధించవు కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళు చంపాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావు అంటే వాళ్ళు శుభ్రంగా భోజనం పెట్టు, వాళ్ళు త్రాగడానికి నీళ్ళు ఇవ్వు, వాళ్ళు శుభ్రంగా తృప్తిగా తిని భోజనం చేసిన తర్వాత వాళ్ళని తిరిగి వాళ్ళ రాజ్యానికి వాళ్ళ యజమాని దగ్గరికి నువ్వు పంపించేసే అన్నాడు. వాళ్ళ శత్రువులు అయి ఉండొచ్చు కానీ యేసుక్రీస్తు చెప్పారు చూసారా, శత్రు సైతం ప్రేమించమని. ఎగ్జాక్ట్ ఎలీషా ఆ రోజున అది చేశాడు. ఓల్డ్ టెస్టమెంట్లోనే కంటికి కన్ను పంటికి పన్ను ఉంటుంది, ఆ టైంలోనే ఎలీషా శత్రుల పట్ల కూడా ప్రేమను కనపరచాలని ఎలీషా రాజుకు బోధించాడు. రాజు కూడా చక్కగా ఎలీషాకి మాటను విన్నాడు. విని తనను చంపడానికి తనకు అన్ని మంచి సలహాలు చెప్తున్నాడు. ఎలీషాను చంపడానికి వచ్చాడు, వారికి కడుపు నిండా భోజనం పెట్టి తృప్తిగా నిండి తాగడానికి నీళ్ళిచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, సహజంగా ఆ రోజుల్లో ఒక శత్రువు తమ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు ఎలాగున్నా సహజంగా ప్రవర్తించరు. కానీ ఫస్ట్ టైం ఒక రాజు తన శత్రువుని కళ్ళలో చూస్తూ కూడా బంధించి కూడా ప్రేమించి వారికి సమృద్ధిగా ఆహారం ఇచ్చి తృప్తిగా వారిని పంపిస్తూ ఉన్నాడు. ఒక మంచి కార్యాన్ని ఎలీషా ఇజ్రాయెల్ రాజుతో చేయించాడు. ఇప్పుడు చూడండి, ఇలా శత్రువులను కూడా ప్రేమించిన బైబిల్ చాలా మాటలు. జస్ట్ ఒకటి రెండు వచనాలు చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. 21వ వచనం చదువుతాను, సామెతలు 25:21. నీ పగవాడు ఆకలి కొన్నాడలా వానికి భోజనము పెట్టము, దప్పి కొన్నాడలా వానికి దాహం. మేము ఇంకొక వాక్యం చదువుకుందాం, నిర్గమాకాండం 23వ అధ్యాయం
నాలుగో వచనం నేను చదువుతాను. నీ శత్రువును ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడినడయా, అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగింపుము. సార్, నీ శత్రువుని ఎద్దైనను గాడిదైన తప్పిపోయినప్పుడు, నీ శత్రువుని ఎద్దు కానీ గాడిద కానీ తప్పిపోయినా సరే నువ్వు తీసుకుని వెళ్ళి అది వారికి అప్పగించు అని దేవుడు చెప్తున్నాడు. నీ శత్రువులు కనుక ఆకలి కొంటే వాళ్ళకి ఆహారం పెట్టు, వాళ్ళు తప్పి కొంటే వారికి నీళ్లను పెట్టు అన్నాడు. ఇప్పుడు సార్ జనులకి కష్టమైన పనే అని దేవుడు చెయ్యమని చెప్పాడు. అది ఎందుకు దేవుడు చేయమన్నాడు అంటే, కష్టమైనటువంటి పని మనతో చేయించమని కాదు, అది చేయటం ద్వారా మన బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి దేవుడు చేయమని చెప్పాడు. ఏంటో బెనిఫిట్ తెలుసా? ఒకసారి చూడండి, మళ్ళీ రెండో రోజుల గ్రంథం 6 వెళ్దాం. రెండో రోజుల గ్రంథము చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. రెండో రోజుల గ్రంథము 6 23 వచనంలో లాస్ట్ లైన్ చదువుతాను చూడండి. ఆ సైన్యం వెళ్ళిపోయిన తర్వాత 23:4 అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇజ్రాయేల్ దేశంలోని వచ్చుట మానిపోయిన. అప్పటి నుండి ఇజ్రాయేల్ సైన్యం అంట సిరియా సైన్యము ఇజ్రాయేల్ సైన్యం యుద్ధం చేయడం మానివేశారంట. అప్పటి నుండి అప్పటికి బోల్డ్ ప్లాన్స్ వేసాడు సిరియా రాజు ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్యుపై చేయాలని. కానీ ఈసారి ఇజ్రాయేల్ రాజు నుండి వేరే రకమైన స్పందన వచ్చింది. అది శత్రువు అయినటువంటి సిరియా రాజు అన్యుడైనప్పుడు కూడా వాడిని ఎంతగా మార్చివేసిందంటే, ఆ రాజు కూడా ఏమనిపించిందంటే ఎక్కడ వీరి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళడం కూడా వేస్ట్ అనిపించింది. బోస్ ఎందుకు వెళ్ళలేదని నేను రెండు కాలం, ఒకటి ఏంటంటే ఎలాగో ఇజ్రాయేల్ రాజ్యాన్ని జయించడం కష్టం, అది మనకంటే బలమైనటువంటి రాజ్యం, అదొక కారణమై ఉండొచ్చు. రెండోది మన పక్షాన్ని ఎంత ప్రేమలో చూపించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద మన యుద్ధంలోకి మనం వెళ్ళలేము. ఒకసారి ఆలోచించండి, సిరియా సైన్యం ఎలా ఫీల్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయేల్ రాజ్యం కేవలం బలమైనటువంటిది మాత్రమే కాదు, కానీ ఇజ్రాయేల్ రాజ్యము దయతక్కునేటువంటి రాజ్యముగా సిరియా సైన్యము అనుభవించి రుచి చూసి తెలుసుకున్నారు. అంత బలం ఉండి అంత ప్రేమ ఉంటే ఎంత గొప్ప ఉండదు ఒకసారి ఆలోచించండి. చాలా మందికి అధికారం ఉన్నప్పుడు అంత ప్రేమ ఉండదు, జనరల్ ప్రేమ ఉంటుంటారు అంత బలము ఉండదు. కానీ ఈ రెండు కూడా ఒకే వ్యక్తిలో ఒకే రాజ్యంలో ఉండడం బైబిల్ మనం చూస్తున్నాం. ఆ రెండు ఎంత ఎఫెక్ట్ చూపించినంటే, సిరియా సైన్యం యుద్ధం ఎప్పుడు యుద్ధంకి వెళ్ళాలని రెడీగా ఉన్నటువంటి సిరియా సైన్యము ఎక్కడ నుండి యుద్ధానికి వెళ్ళడం గురించి అసలు ఆలోచన చేయలేదండి. ఎలీషా యొక్క సలహా రాజు పాటించినప్పుడు అనేది క్యాజువల్ అంటున్నాడు, కానీ ఎంతగా తన శత్రువుల యొక్క రాజ్యం యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుందని రాజు కొంచెం కూడా అనుకోలేదు. కేవలం ప్రమాదం తప్పించుకున్నాం అనుకున్నాడు, వచ్చేటువంటి వారి మీద జాలి చూసి పంపించేస్తున్నాం అంటున్నాడు. కానీ అలాగే సిరియా రాజు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వారి దాహం తీర్చి పంపించడాన్ని బట్టి ఆ రాజ్యం ఎంతగా మారిపోతుందో, ఇజ్రాయేల్ రాజ్యం బట్టి ఎంతగా వాళ్ళు వీ మారిపోతుందో ఇజ్రాయేల్ రాజు కొంచెం కూడా ఊహించలేదు. కానీ అంత బలంగా అంత గొప్పగా సిరియా సైన్యము ఈ రాజు చేసిన ఒక్క కార్యాన్ని బట్టి సిరియా సైన్యము ఆలోచనే మానుకుందంట. దయతో ప్రేమతో ఆ రాజ్యాన్ని ఇజ్రాయేల్ రాజు జయించడం చెప్పచ్చు సింపుల్గా. కొన్నిసార్లు అయినా మనం పంతాన్ని పోతాం, కొన్నిసార్లు మొండిగా ఉంటాం, మనం ఇంటో చూపిద్దాం అనుకుంటాం. అది జనరల్గా మనిషి యొక్క నేచర్, అది జనరల్గా అందులో తృప్తిని పొందుతాం, మనం ఇంటో చూపించాలనుకుంటాం. కానీ ప్రతిసారి అది నీకు పాజిటివ్ రిజల్ట్స్ నీకు అది ఇవ్వదు, నువ్వు ఇంటో ప్రూవ్ చేసుకుంటావేమో, కానీ అందులో నీకు ఆశీర్వాదం ఏది పెద్దగా ఒరిగేది ఉండదు. కానీ ఎలీషా చెప్పినట్లుగా ఈ దాసు ఇజ్రాయేల్ రాజు చేశారు చూసారా, అది కంప్లీట్గా ఇజ్రాయేల్ యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని సిరియా రాజు యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే నన్ను చూడండి, రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే దేవుడు మన పక్షాన ఉంటున్నాడు, ఆ విషయాన్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇది వాస్తవం. ఏది వాస్తవం అంటే, నువ్వు చూచినా చూడకపోయినా సరే నీ పక్షం దేవుడు ఉన్నాడు, నీ పక్షం దేవదత్తులు ఉన్నారు. దాసుడు చూడలేదు కాబట్టి దేవతల సమూహం లేదు అని కాదు, చూసినా చూడకపోయినా దేవతల సమూహం ఉంటూనే ఉన్నారు. కాకపోతే చూడడం ఉన్న బెనిఫిట్ ఏంటంటే, చూస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు, చూడకపోతే నువ్వు భయపడుతూ ఉంటావు. చూస్తే బోల్డంత నెమ్మదిని కలిగి బ్రతక, చూడకపోతే బోల్డంత టెన్షన్ పడుతూ బ్రతకాల్సి ఉంటుంది. వారి పక్షం ఉన్నటువంటి వారు కంటే మన పక్షం ఉన్నటువంటి వారు అధికులై ఉన్నారు. ఆ మాట మా అందరూ తెలుసు, అందరూ బాగా ఫేమస్, తరచుగా ప్రసంగాలు మనం వచ్చిన వింటూ ఉంటాం. నేను ప్రాక్టికల్ అప్లై చేసేటప్పుడు మాత్రం ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మనం దాన్ని మర్చిపోతాం, మనకి ఎవరు తోడలేరు అనుకుంటాం.
కానీ ఎవరు లేకపోయినా సరే, ఎవరు ఎవరు విడిచిపెట్టేసినా సరే, ఖచ్చితంగా మన పక్షం దేవుడు ఉన్నాడు. దేవతలకు సమూహము ఉన్నది. దేవుడు ఉన్నాడంటే తన యొక్క సమూహంతో కూడా మన పక్షం ఉన్నారు. వాళ్ళు మన పక్షాన్ని పోరాడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏ ప్రాబ్లం అయితే మనల్ని చుట్టుకుందో ఆ ప్రాబ్లమ్నే దేవుని యొక్క సైన్యము చుట్టుముట్టు రెడీగా ఉన్నారు. కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. అందరికి కీర్తనగ్రంథం చదవండి. చాలా మంది ఆ మాటను అంటారు, శత్రువు చుట్టుముట్టిన సరే భయపడండి. దావీదు కూడా అదే మాట అంటాడు. మనందరూ ఇందరు పాడినటువంటి పాట కూడా ఎగ్జాక్ట్ కీర్తనగ్రంథంలో వచ్చినటువంటి ఆ పాట అది. యుద్ధము చేయ దండు దిగినాను నేను భయపడినాం. జస్ట్ ఆలోచించండి, మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ, ఒక సైన్యము, ఒక దేశం సంబంధించిన సైన్యము మన చుట్టుముట్టినా సరే భయపడాల్సిన పని లేదు అంటున్నాడు ఇలీషా. అంటే అంతకంటే పెద్ద ప్రాబ్లం యాక్చువల్ మనం ఫేస్ చేయము. కానీ అది ఫేస్ అయినా సరే నువ్వు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే నీ పక్షం ఉన్నటువంటి వారు వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే అధికులై ఉన్నారు. అవ్యూత మనం ఉండాలి. అందుకే మనం జనరల్గా ఒంటరి వాళ్ళం ఉండొచ్చేమో, కానీ యాక్చువల్గా చూస్తే మనం ఒంటరి వాళ్ళం కాదు. మన పక్షం మన దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే మనకు ఉండాల్సినంత ప్రతి సపోర్టు, ఒక మనిషికి దొరికేంత బలము, ఒక మనిషికి ఉండేంత సపోర్టు దేవుని వల్ల మనిషికి దొరుకుతుంది. సో దేవుడు ఉన్నప్పుడు మనుషుల యొక్క సపోర్ట్ లేదని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరి సపోర్ట్ అయితే యాక్చువల్ నిజంగా మనకు అవసరమో వాని సపోర్ట్ మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ప్రాబ్లమే లేదు. ఎలీషా ఆ రోజు అది చూసి ధైర్యంగా ఉన్నాడు. దాసుని కన్నులు తెరవాలని ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రాబ్లం కోసం ప్రార్థన చేయకుండా దాసుని కన్నులు తెరవాలని ప్రార్థన చేశాడు తెలుసా? ఆ ప్రాబ్లం అంటే ఇదే పెద్ద ప్రాబ్లం. నువ్వు చూడాల్సింది చూడలేకపోవడం పెద్ద ప్రాబ్లం, అది చూసినట్లు కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. ఇదో నిజంగా మనం తెలుసుకోవాల్సింది. అదే మనకి బోల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడో సొల్యూషన్ మన ముందే దేవుడు పెడతాడు. ఎలీషా ప్రాబ్లమ్ని చూశాడు. ఆ ప్రాబ్లమ్ని చుట్టుముట్టినటువంటి దేవుని యొక్క సైన్య సమూహాన్ని చూశాడు ఎలీషా. అంటే ఒక రకం చెప్పాలంటే ప్రాబ్లం ఉంది కానీ సొల్యూషన్ కూడా అక్కడే, దాని వెనకాల సొల్యూషన్ కూడా ఉంది. ఆ సొల్యూషన్ కూడా ఎలీషా చూశాడు. అని అర్థం ఏంటంటే మనకుండే ప్రతి సమస్యకి జవాబు మన ముందే ఉంటుంది. ఆయనను మనం బాధపడతాం, దిగులు పడతాం. ఎందుకంటే జవాబును చూడలేకపోతున్నాం కాబట్టి. కానీ జవాబు మన ముందే దేవుడు ఉంచున్నాడు, అక్కడే ఉంచున్నాడు. ప్రాబ్లం ఉన్న చోటే సొల్యూషన్ దేవుడు పెట్టాడు. జస్ట్ మనం చూడడంలో మిస్ అవుతున్నాం కాబట్టి మనం కొన్నిసార్లు దిగులు పడుతుంటాం, భయపడుతూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రాబ్లం ఉన్న ప్రతి చోట నేను సొల్యూషన్ ఆల్రెడీ నేను రెడీగానే ఉంటున్నాను. మీరు కన్నులు తెరిచి మీరు చూడడమే లేటు. ఎలీషా ప్రార్థన చేశాక దేవుడు సైన్య దేవదూతలు పంపించలేదు. ఎలీషా సైన్యమును చూడక మునిపే దేవుడు తన యొక్క సైన్యాన్ని ఆల్రెడీ పంపించాడు. అంటే నువ్వు ఒక ప్రాబ్లమ్ని నువ్వు చూసి కనుగొని ఈ ప్రాబ్లం ఉందని నువ్వు గ్రహించక మునిపే ఆ ప్రాబ్లమ్ని దేవుడు చూసి దానికి అవసరమైనటువంటి సొల్యూషన్ కూడా రెడీగా దేవుడు ఉంచుతున్నాడు. ప్రాబ్లమ్ని కళ్ళ ముందు కనబడక ముందే, నువ్వు ఉదయం లేచి నువ్వు కళ్ళు తెరిచి నీ ప్రాబ్లం నువ్వు చూడక మునిపే నీ ప్రాబ్లం కోసం సొల్యూషన్ కూడా దేవుడు అక్కడే పెట్టేశాడు. దాన్ని చూడడం మనం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు భయపడాల్సిన పని లేదు. ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వారి పక్షం ఉన్నటువంటి వారి కంటే మన పక్షం ఉన్నటువంటి వారు అధికులు ఉన్నారు. మనమే మెజార్టీ, మనమే బలమైన వాళ్ళం. బలమైనటువంటి వాడు బలహీనమైనటువంటి సైన్యం భయపడాల్సిన అవసరం లేదు. భయపడదు, ఖచ్చితంగా యుద్ధముల విజయము మనదే అని అప్పుడు ప్రార్థించిన ప్రభువా వీని కళ్ళు తెరు. దాసుడు కళ్ళు ఆశ్చర్యం అంటే ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాసుని కళ్ళు తెరిచాడు. ఎందుకంటే అది అవసరం మనకి. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు ఆ ప్రార్థన, విని కళ్ళు తెరిచాడు. ఎందుకంటే దాసులు కూడా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. దాసులు కూడా కన్నులు తెరవగా దాసుడు చూశాడు, ధైర్యంగా ఉన్నాడు. నిజంగా మనం కూడా నిజంగా మన కోసం ప్రార్థన చేసుకుంటే ఏమని ప్రార్థన చేసుకోవాలి తెలుసా? మన కోసం మనం చేసుకునే బెస్ట్ ప్రేయర్ ఏంటో తెలుసా? ప్రభువా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అక్కడ సొల్యూషన్ పెట్టుకున్నాడు కనుక ఆ సొల్యూషన్ చూసేటువంటి నేత్రాలు నాకు దయచేయి. అది కనుక మనం చూడగలిగితే ఏ ప్రసారి భయపడాల్సిన పనే. ఎందుకంటే సొల్యూషన్ చూసాం, ఈ లోకల్ మనం ధైర్యంగా ప్రార్థన సమర్థాలు.